यूट्यूब प्रेक्षक विद्यार्थिनी विद्यार्थुक धन्यवाद बीकॉम विद्यार्थुक थर्ड सेम बिजनेस स्टैटिस्टिक्स सब्जेक्ट नंदु फर्स्ट यूनिट मेजर्स ऑफ सेंट्रल टेंडेंसी केंद्र स्थान कोलतलु दीन्नि एवरेजेस अंटारु ई एवरेजेस ऐदु रकालु इंदुलो लास्ट दि हार्मोनिक मीन गत वीडियोस लो हार्मोनिक मीन नि इंडिविजुअल सीरीज व्यक्तिगत श्रेणुल्लो एला लेक्किस्तारु अलागने डिस्क्रीट सीरीज निच्चन श्रेणुल्लो एला लेक्किस्तारु अनेटुवंटिदि चेप्पुकोवडं जरिगिंदि ఈ రోజు హార్మోనిక్ మీన్ హరమధ్యమాన్ని కంటిన్యూస్ సిరీస్ అంటే అవిచ్ఛిన్న శ్రేణుల్లో ఎలా లెక్కిస్తారు అనే విషయాన్ని ఈ రోజు మీ ముందు ఉంచుతున్నాను. ఫస్ట్ కంటిన్యూస్ సిరీస్ అంటే అవిచ్ఛిన్న శ్రేణులు. అవిచ్ఛిన్న శ్రేణులు అంటే మీనింగ్ ఫస్ట్ తెలుసుకోవాలా. ఏ సమాచారాన్ని అయితే ఖచ్చితంగా కొలవడానికి లేదా ఖచ్చితంగా చెప్పడానికి వీలు లేని సమాచారాన్ని రెండు హద్దుల మధ్య ఉంచి చెప్పినట్లయితే దాన్ని అవిచ్ఛిన్న శ్రేణులు అంటారు. ఉదాహరణకి ఇక్కడ చూడండి, మార్క్స్ స్టూడెంట్స్ ఇచ్చినాడు, నలుగురు విద్యార్థులకి వచ్చిన మార్కులు 10 నుంచి 20 మార్కుల మధ్య అన్నాడు. అంటే 10 to 20 మార్క్స్ అంటే 10 నుంచి 20 మార్కుల మధ్య వచ్చినాడు నలుగురు విద్యార్థులు ఉన్నారు. ఈ నలుగురు విద్యార్థులకి ఖచ్చితంగా మనం ఎన్ని మార్కులు వచ్చినాయి అని చెప్పలేకపోతున్నాం. అంటే నలుగురు విద్యార్థులకు 10 వచ్చినాయా 11 15 18 19 లేదా 20 మార్కులు వచ్చినాయి అనేది ఖచ్చితంగా మనం చెప్పలేని ఆ సమాచారాన్ని రెండు హద్దుల మధ్య, అంటే ఇది ఒక హద్దు లోయర్ లిమిట్, ఇది ఒక హద్దు అప్పర్ లిమిట్, ఇది దిగువ అవుది ఇది ఎగువ అవుది, అంటే ఖచ్చితంగా చెప్పడానికి వీలు లేని సమాచారాన్ని రెండు హద్దుల మధ్య ఉంచి చెప్పినట్లయితే దాన్ని అవిచ్ఛిన్న శ్రేణులు అని చెప్పేసి అంటారు. ఈరోజు ఈ లెక్క ఎలా హార్మోనిక్ మీన్ క్యాలిక్యులేట్ చేస్తారో చూడండి. ఫైండ్ హార్మోనిక్ మీన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ మార్క్స్ ఆఫ్ 30 స్టూడెంట్స్. 30 మంది విద్యార్థులకు వచ్చిన మార్కులు ఇక్కడ మార్క్స్ స్టూడెంట్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈ యొక్క సమాచారాన్ని మనము బేస్ చేసుకొని హరమధ్యమాన్ని అవిచ్ఛిన్న శ్రేణుల్లో ఎలా లెక్కిస్తాం. ఫస్ట్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన లెక్కని ఫస్ట్ మనము ఈ విధంగా రెండు వరుసల్లో రాసుకోవాలి. మార్క్స్ స్టూడెంట్స్, ఈ మార్క్స్ని ఎక్స్ అనుకోవాలా, స్టూడెంట్స్ని ఎఫ్ అనుకోవాలా. అయితే మార్క్స్ని ఎక్స్ అనుకునేటప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, సార్ ఇది ఒక లిమిట్, ఇది క్లాస్, ఈ క్లాస్కి దిగువ అవుది ఇది ఎగువ అవుది, ఇది లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్, వీటిని ఎక్స్ అనుకోవాలనా లేదా అప్పర్ లిమిట్స్ని ఎక్స్ అనుకోవాలి అనేది డౌట్ వస్తుంది. కాబట్టి ఆ డౌట్ని క్లారిఫై చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే లోయర్ లిమిట్స్ని ఎక్స్ అనుకోకూడదు, అప్పర్ లిమిట్స్ని ఎక్స్ అనుకోకూడదు. ఈ రెండింటికి మధ్యస్థంగా ఉండేటువంటి మధ్య బిందువు మిడ్ వాల్యూస్ని మనం ఎక్స్ అనుకోవాలి. ఆ మిడ్ వాల్యూస్ మధ్య బిందువులు ఎలా వస్తాయంటే ఇక్కడ చూడండి, మిడ్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్ లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2. అంటే దిగువ అవధిని ఎగువ అవధిని రెండింటిని కూడి 2 చేత భాగిస్తే మధ్య బిందువు వస్తుంది, దాన్నే మిడ్ వాల్యూ అంటారు. అంటే లోయర్ లిమిట్ ఇప్పుడు చూడండి, లోయర్ లిమిట్ 10, అప్పర్ లిమిట్ 20, 10 + 20 = 30, 30/2 అంటే యావరేజ్ చేస్తే రాసుల మొత్తం 30 రాసుల సంఖ్య, అంటే లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ 30, 10 + 20 30/2 అంటే 15 వస్తుంది. సో మధ్య బిందువు 15. అలాగనే రెండో క్లాస్ 20, 30, 50, 50/2 అంటే 25, 30 + 40 70/2 అంటే 35. ఇట్లా ప్రతిదానికి మనము లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ రెండు కూడి 2 చేత భాగించాలి. ఒకదానికి చేసి తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు ఫస్ట్ మనం 15 అని కనుక్కున్నాం కదా మిడ్ వాల్యూ, దీనికి 10 యాడ్ చేసుకుంటూ సరిపోతుంది. ఎందుకంటే ప్రతి తరగతి యొక్క క్లాస్ ఇంటర్వెల్ 20 to 30 10 ఉంది, 30 to 40 10 ఉంది, 50 to 60 10 ఉంది. సో 10 యాడ్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ మధ్య బిందువు మనం 15 కనుక్కున్నాక దీనికి 10 కలిపితే 25, దీనికి 10 కలిపితే 35, దీనికి 10 కలిపితే 45, దీనికి 10 కలిపితే 55, లేదు 50 + 60 లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ 110/2 అంటే 55 వస్తుంది. అట్లా సూత్ర ప్రకారం కూడా చేయొచ్చు. సో ఫస్ట్ మనం ఇచ్చిన లెక్కని రెండు వరుసల్లో మార్క్స్ స్టూడెంట్స్ రాసుకున్న తర్వాత ఆన్సర్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. 1, 2, 2, 3 స్టెప్స్లో హరమధ్యమాన్ని కనుక్కోవచ్చు.
ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇచ్చిన క్లాసెస్ ని మిడ్ వాల్యూస్ అనుకోవాలి, దాన్ని ఎక్స్ అనుకోవాలి. సో మిడ్ వాల్యూస్ ఎలా వస్తాయంటే లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2. ఈ ఫార్ములా ద్వారా మనం మిడ్ వాల్యూస్ కనుక్కున్న తర్వాత దీన్ని ఎక్స్ అంటాము. ఆ ఈ మార్క్స్ విద్యార్థులకు సంబంధించింది కాబట్టి దీన్ని పౌనఃపున్యాలు ఎఫ్ అంటాము. సో ఎఫ్ ఎక్స్ మనం కనుక్కున్నాం. ఇప్పుడు మిడ్ వాల్యూస్ ఎక్స్ అని కనుక్కున్న తర్వాత ఈ మిడ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, 15. దీనికి రెసిప్రోకల్ కనుక్కోవాలి. రెసిప్రోకల్ అంటే వ్యుత్క్రమాలు. వ్యుత్క్రమము అంటే పెద్ద విలువని సూక్ష్మం చేయడం, తగ్గించి చూపించడం. అంటే రెసిప్రోకల్ కి ఫార్ములా ఏంటంటే రెసిప్రోకల్ ఇస్ ఈక్వల్ 1/x. ఎప్పుడైతే నువ్వు మిడ్ వాల్యూస్ ఎక్స్ అన్నావో రెసిప్రోకల్ ఫార్ములా వచ్చేసి 1/x. ఇదో ఇక్కడ రాస్తున్నాను చూడండి వర్కింగ్ లో, రెసిప్రోకల్స్ ఇస్ ఈక్వల్ 1/x, వ్యుత్క్రమాలు 1/x అనే ఫార్ములా ద్వారా మనం చేయాలి. సో ఎక్స్ వాల్యూస్ మిడ్ వాల్యూస్ అయినప్పుడు దీనికి 1/15 క్యాలిక్యులేటర్ తీసుకొని 1/15 వేస్తే ఈ వాల్యూ వస్తుంది. అలాగే 1/25 అంటే 1/x అన్నాను కదా, ఎక్స్ వాల్యూస్ ఈ అయినప్పుడు 1/x అంటే 1/15, 1/25, 1/35, 1/45, 1/55 క్యాలిక్యులేటర్ యొక్క సహాయంతో మీరు క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకి రెసిప్రోకల్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ మధ్య బిందువులు ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఈ ఎక్స్ విలువలకి వ్యుత్క్రమాలు రెసిప్రోకల్స్ వస్తాయి. తర్వాత నెక్స్ట్ థర్డ్ స్టేజ్ ఫైనల్ స్టేజ్ ఏంటంటే రెసిప్రోకల్ ఆఫ్ ఎఫెక్ట్స్. ఎఫెక్ట్స్ అంటే మనము పౌనఃపున్యాలు ఉన్నాయి కదా, ఈ పౌనఃపున్యాల్ని రెసిప్రోకల్ ఆఫ్ ఎక్స్, వీటికి రెసిప్రోకల్స్ వ్యుత్క్రమాలు కనుక్కున్నావు కాబట్టి ఈ ఎక్స్ ని ఎఫ్ చేత మల్టిప్లై చేయాలి. అంటే 4 × 0.0667 మల్టిప్లై చేస్తే క్యాలిక్యులేటర్లో 0.26668 వస్తుంది. అలాగనే 6 × 0.04000 వేస్తే మనకి 0.24000 వస్తుంది. అలాగనే 10 × ఈ వాల్యూ పెంచితే ఇది వస్తుంది. అలాగనే ఎఫ్ ఇంటూ ఎక్స్ అంటే రెసిప్రోకల్ ఎక్స్ అంటే వ్యుత్క్రమాలు. అంటే ఎఫ్ఎక్స్ అంటే ఎఫ్ ఇంటూ ఎక్స్. అంటే ఈ యొక్క స్టూడెంట్స్ని మనము పౌనఃపున్యాలు అన్నాం కాబట్టి ఎఫ్ అన్నాం కాబట్టి ఇక్కడ వ్యుత్క్రమాలు కనుక్కున్నాం ఈ ఎక్స్ వాల్యూస్కి. సో ఎఫ్ ఇంటూ ఎక్స్ ఎఫ్ఎక్స్ వస్తుంది. సో 7 × ఈ వాల్యూ, 3 × 0.01818 క్యాలిక్యులేటర్ యొక్క సహాయంతో 0.05454 ఇట్లా రెసిప్రోకల్ ఆఫ్ ఎఫ్ఎక్స్. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇచ్చిన లెక్కని మార్క్స్ స్టూడెంట్స్గా రాసుకోవాలి. దీన్ని 3 స్టేజెస్లో ఆన్సర్ కనుక్కోవాలి. 1, 2, 3. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ఈ యొక్క మార్క్స్ని మనము క్లాసెస్ ఇచ్చినాడు 10 to 20 అన్నాడు. ఎక్స్ లోయర్ లిమిట్స్ని అనుకోకూడదు, అప్పర్ లిమిట్స్ని అనుకోకూడదు కాబట్టి వీటి మధ్యస్థంగా మధ్య బిందువు మనం ఎక్స్ అనుకోవాలి. మధ్య బిందువు ఎలా వస్తుందంటే లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 వేస్తే మధ్య బిందువు వస్తుంది, దీన్ని ఎక్స్ అనుకోవాలి. ఎక్స్కి రెసిప్రోకల్ అంటే 1/x అంటే 1/15, 1/25, 1/35, 1/45, 1/50 వేసి ఈ వాల్యూస్ వస్తాయి వ్యుత్క్రమాలు. తర్వాత నెక్స్ట్ రెసిప్రోకల్ ఆఫ్ ఎఫ్ఎక్స్ అంటే ఈ ఎఫ్ వాల్యూని నువ్వు కనుగొన్నటువంటి వ్యుత్క్రమాలు రెసిప్రోకల్ చేత మల్టిప్లై చేస్తే ఈ వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నిటినీ టోటల్ చేస్తే అంటే రెసిప్రోకల్ ఆఫ్ ఎఫ్ఎక్స్ని టోటల్ చేస్తే సిగ్మా రెసిప్రోకల్ ఆఫ్ ఎఫ్ఎక్స్, వాటిని మొత్తము వ్యుత్క్రమాలని పౌనఃపున్యాల చేత మల్టిప్లై చేయగా వచ్చిన మొత్తాలన్నీ కూడితే ఇవి వస్తుంది. ఇప్పుడు వీటికి మనం అంకమధ్యమము కనుగొని, అంకమధ్యమం అంటే రాసులు మొత్తము బై రాసుల సంఖ్య, అంటే సిగ్మా రెసిప్రోకల్ ఆఫ్ ఎఫెక్ట్స్ బై ఎన్, అంటే సిగ్మా రెసిప్రోకల్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ బై ఎన్ వేస్తే మనకి దీనికి అంకమధ్యం వస్తుంది అర్థమెటిక్ మీన్. ఈ అర్థమెటిక్ మీన్కి తిరిగి మళ్ళా వ్యుత్క్రమాలు కనుక్కుంటే హార్మోనిక్ మీన్ వస్తుంది. కాబట్టి ఫార్ములా ఏం చెప్పినాం ఇక్కడ, హార్మోనిక్ మీన్ ఇన్ ఈక్వల్ రెసిప్రోకల్స్ ఆఫ్ ఆఫ్ అంటే ఇంటూ సిగ్మా రెసిప్రోకల్ ఎఫెక్ట్స్ బై ఎన్, ఇది ఫార్ములా. ఇప్పుడు చూడండి రెసిప్రోకల్స్ ఆఫ్ సిగ్మా రెసిప్రోకల్ ఎఫెక్ట్స్ అంటే ఎన్ని టోటల్ చేస్తే వచ్చింది, 1.00246 బై ఎన్. ఎన్ అంటే పౌనఃపున్యాల మొత్తం, అంటే స్టూడెంట్స్ మొత్తం 30 వచ్చింది. సో 30. ఇప్పుడు ఈ యొక్క సిగ్మా రెసిప్రోకల్ ఎఫెక్ట్స్ ని ఎన్
ముప్పై అంటే రాసుల మొత్తము, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య వేస్తే మనకు అంకమధ్యం వస్తుంది. అంటే క్యాల్కులేటర్ యొక్క సహాయంతో ఇప్పుడు 1.00246 డివైడెడ్ బై 30 వేస్తే మనకి హార్మోనిక్ మీన్ ఇజ్ ఈక్వల్ రెసిప్రోకల్స్ రెసిప్రోకల్స్ ఆఫ్ రాసుల మొత్తము బై రాసుల సంఖ్య 1.00246 ని 30 చేత భాగిస్తే 0.0334 ఇది వస్తుంది. ఇప్పుడు దీనికి ఈ అంకమధ్యం విలువకి అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య సిగ్మా రెసిప్రోకల్స్ ఇది దీన్ని ఎన్ 30 చేత భాగిస్తే మనకి ఈ వాల్యూ వచ్చింది. ఈ వాల్యూకి మనము రెసిప్రోకల్స్ అంటే 1/x ఇక్కడ మనం ఫార్ములా రాసాము రెసిప్రోకల్స్ ఈజ్ ఈక్వల్ 1/x. సో ఇప్పుడు హార్మోనిక్ మీన్ ఈజ్ ఈక్వల్ వన్ బై ఎక్స్ అంటే 1 డివైడెడ్ బై ఈ అంక మధ్యమం 0.0334 మనము చేసినట్లయితే 1 డివైడెడ్ బై 0.0334 వేసినట్లయితే 29.94 దీన్ని సవరిస్తే మనకి 30 వస్తుంది. సో హార్మోనిక్ మీన్ వచ్చేసి 30 ఆన్సర్ అవుతుంది. అంటే సగటు మార్కు వచ్చేసి 30 మార్కులు. అంటే 30 మంది విద్యార్థుల యొక్క మార్క్స్ ఇచ్చినాడు, విద్యార్థుల సంఖ్య ఇచ్చాడు, వీటికి హార్మోనిక్ మీన్ని ఈ విధంగా మనము కనుక్కోవడం జరిగింది. మళ్ళీ ఒకసారి చూడండి, ఫస్ట్ ఇచ్చిన లెక్కని వర్టికల్గా రాసుకోండి. మార్క్స్ స్టూడెంట్స్ మార్క్స్ని ఎక్స్ అనుకోవాలా, దీన్ని ఎఫ్ అనుకోవాలా? ఎక్స్ అనుకునేటప్పుడు లోయర్ లిమిట్స్ ఎక్స్ అనుకోవాలన్నా అప్పర్ లిమిట్స్ ఎక్స్ అనుకోవాలనే డౌట్ వస్తుంది. కాబట్టి లోయర్ లిమిట్స్ని అప్పర్ లిమిట్స్ని ఎక్స్ అనుకోకూడదు, ఆ రెండింటిని మధ్యస్థంగా మధ్య బిందువు అనుకోవాలి, మిడ్ వాల్యూ. అంటే మిడ్ వాల్యూ వచ్చేసి లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 అనే ఫార్ములా ద్వారా 10 + 20 30/2 అంటే 15, అలాగే 20 + 30 50/2 అంటే 25. ఇక్కడ ప్రతి తరగతి అంతరం 10 ఉంది కాబట్టి 15 10 కలిపితే 25, 25 10 కలిపితే 35, 45 50 వస్తుంది. ఈ విధంగా ఎక్స్ వాల్యూస్ కనుక్కొని దానికి రెసిప్రోకల్స్, రెసిప్రోకల్ అంటే వ్యుత్క్రమాలు 1/x ఫార్ములా, రెసిప్రోకల్స్ ఈజ్ ఈక్వల్ 1/x. సో ఎక్స్ వాల్యూస్ వచ్చినాయి కాబట్టి 1/15, 1/25, 1/35, 1/45, 1/55 వేస్తే రెసిప్రోకల్స్ వస్తుంది. ఫైనల్గా మనం ఏం చేయాలంటే ఈ రెసిప్రోకల్స్ని ఎఫ్ చేత మల్టిప్లై చేయాలి, ఎఫ్ ఇంటూ ఎక్స్. ఇవన్నీ వస్తాయి. వచ్చిన తర్వాత వీటిని టోటల్ చేసి దీనికి అంకమధ్యం కనుక్కోవాలా. అంటే సిగ్మా రెసిప్రోకల్ ఎఫెక్స్ బై ఎన్ 30, సిగ్మా రెసిప్రోకల్ ఎఫెక్స్ బై ఎన్ అంటే ఫార్ములా వచ్చి హార్మోనిక్ మీన్ ఈజ్ ఈక్వల్ రెసిప్రోకల్స్ ఆఫ్ సిగ్మా రెసిప్రోకల్స్ ఎఫెక్ట్స్ బై ఎన్ అంటే రెసిప్రోకల్స్ ఆఫ్ సిగ్మా రెసిప్రోకల్ ఎఫెక్ట్స్ అంటే ఇది డివైడెడ్ బై 30 వేస్తే మనకి అంక మధ్యము రెసిప్రోకల్స్ ఆఫ్ 0.0334 వచ్చింది. తిరిగి ఈ యొక్క అంక మధ్యమానికి రెసిప్రోకల్స్ వ్యుత్క్రమాలు కనుక్కుంటే మనకి హార్మోనిక్ మీన్ వస్తుంది. ఈ విధంగా మనము అవిచ్ఛిన్న శ్రేణుల్లో కంటిన్యూస్ సిరీస్లో హార్మోనిక్ మీన్ని లెక్కించడం జరిగింది. ఈ విధంగా మీరు లెక్క చక్కగా అర్థం చేసుకుంటారని భావిస్తూ 1-2 సార్లు వీడియోని మీరు పరిశీలించినట్లయితే మీకు చక్కగా అర్థమవుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టాపిక్లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు, ధన్యవాదములు.